செந்தனி வாடவை பதினி நெம்மதி நீச்சினாவே நீக்கே வந்தனம் நீக்கே அபிவந்தனம் நீக்கே வந்தனம் கணவந்தனம் மன பிரபுவின இயேசு கிறிஸ்து வாரி பரிசுத்தமான நாமములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా బాగున్నారు కాదు? మరో పర్యాయం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు అనుగ్రహించిన మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. 10వ తారీఖు 2023 యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయం 6వ వాక్యభాగము. మీరిలాగున చేసినందున నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనులకు కాస్పాదముగా చేసేదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దివ్యమైన కృప, కాపుదల, కనికరము రెట్టింపు చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో ప్రతి అక్కరత అవసరతలు తీర్చండి. రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృప కనికరములు నిశ్చయముగా మా అందరికీ తోడై నడిపించబడును గాక. మీ జీవముతోను కృపతోను బలముతోను నింపి నడిపించి ఆశ్చర్యకరమైన మీ వెలుగులో మా ప్రతి అక్కరత అవసరతలన్నీ తీర్చండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. వినిచున్న వారందరూ మీ వారు. మీ దైవస్వరాన్ని వినిపింపచేసి రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా బాగున్నారు కదూ? ఈరోజు మనము ధ్యానము చేయుచున్న వాక్యాంశము షీలోహు. షీలోహు అనేది మరి సమూయేలు గ్రంథంలో ఒక దేవుని ఆలయం. ప్రియులారా, దాని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఆ వాక్యాన్ని దాని గురించి మనం ధ్యానం చేయగల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన 26వ అధ్యాయన దగ్గర దగ్గరగా మరి 24 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలలో ఉన్న సారాంశం ఏంటంటే, దేవుడు యిర్మీయాకు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని అందించారు. ఆ వర్తమానం హెచ్చరికతో కూడిన వర్తమానం. యెరూషలేమునందున్న యాజకులకు, ప్రవక్తలకు, రాజునకు, ప్రజలందరికీ ఈ హెచ్చరిక వర్తమానాన్ని ప్రభు అందించమని చెప్పారు. అయితే యిర్మీయా వెళ్ళి ఆ హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని అందరికీ ప్రకటించారు. అయితే ఆ వర్తమానంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇదిగో యెరూషలేము యూదావారులారా, మీరు మీ దుర్మార్గమును బట్టి మీరు నడుచుకొనుచున్నారు. అయితే ఈ దుర్మార్గత కారణం చేత దేవుడు ఈ పట్టణాన్ని జనులలో హాస్యాస్పదమగునట్లుగా చేయనై ఉన్నాడు. కనుక మీరు మీ దుర్మార్గతను విడిచిపెట్టాలని 3వ వచనం ద్వారా హెచ్చరిక చేశారు. అయితే ఇప్పుడు ఈ హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని విన్నటువంటి వీరు ఏమంటారంటే, యిర్మీయా వ్యతిరేకమైన వర్తమానాలు లేక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వర్తమానాలు చెప్తున్నారని యిర్మీయా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సమయంలో యిర్మీయా ప్రకటిస్తూ, ఇదిగో మీరు మీ దుర్మార్గాన్ని విడిచిపెడితే సరియే, ఒకవేళ మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు షీలోహుకు చేసినట్లుగా మీకు చేస్తానంటున్నాడు అన్నారు. గమనించాలి, షీలోహుకు చేసినట్లుగా మీకు చేస్తాను అన్నారంటే షీలోహుకు దేవుడు ఏం చేశాడు మనకు అర్థం కావాలి.
షీలోహులో ఏం జరిగిందో మనకు తెలియాలి. పిల్లరా, మరి షీలోహును గురించి ఆ బైబిల్ గ్రంథంలో ఆరంభం నుంచి కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఈ షీలోహును గురించి కీర్తన గ్రంథంలో దేవాది దేవుడు ఒకసారి మాట్లాడుతూ 78వ కీర్తన 60వ వాక్యంలో షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ప్రేర అర్థమవుతున్నది కదా. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు మీ దుర్మార్గమును విడిచిపెట్టకపోతే దేవుడు షీలోహుకు చేసినట్లుగా మీకు చేస్తాడు. షీలోహుకు దేవుడు ఏం చేశాడు? షీలోహులో ఉన్న దేవుని ఆలయాన్ని ప్రభు కొట్టివేశారట. లేరా, అంతమాత్రమే కాదు, ఆయన ఆ మందిరాన్ని విడిచిపెట్టారట. అసలు నిర్గమాకాండలో ప్రభు 25 ఏం చెప్పారు? నేను వారి మధ్యలో నివాసం ఉండునట్లు నాకు ఒక గుడారాన్ని కట్టమన్నారు ప్రభు. అంటే గుడారంలో దేవుడు ఉంటారని అర్థం. అయితే పిల్లరా, ఇప్పుడు షీలోహు నందున్న గుడారపు దేవుని మందిరంలో దేవుడు ఉండకుండా దేవుడు దాన్ని విడిచిపెట్టాడంట. గల కారణమేంటి? సమూయేలు 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఏలీ కుమారులైనటువంటి ఇరువురు పులరా అక్కడ దేవునికి విరోధకరమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని ఆలయానికి బలులు అర్పించుటకు వచ్చిన ప్రజల పట్ల కానీ బలి అర్పణ జరుగుతున్న విధానంలో ఒక దైవిక క్రమంలో వారు జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. దేవుని ముందుంచవలసిన స్థలంలో వాళ్ళు ముందుంటున్నారు. దేవుని కర్పించవలసిన దాని విషయంలో వారు అడ్డుపడుతున్నారు. ఆలయానికి వచ్చి భక్తి చేయుచున్న బిడ్డలను భక్తిహీనమైన మార్గంలో నడిపిస్తున్నారు. తాము వంకర త్రోవల యందు నడుచుచున్నారు. కనుకనే దేవుడట వీరు చేయుచున్న హయ్య కృత్యములైన కార్యాలను చూచి సహించలేకపోయారట. వారు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారన్న సంగతి తండ్రికి తెలిసి కూడా ఆ తండ్రి వారిని మందలించలేదట. ప్రియులరా, ఎప్పుడైతే ఈ తండ్రి తన బిడ్డలను మందలించలేదో వారు దేవుని ఎరుగని వారై బహు దుర్మార్గపు ప్రవర్తనలు నడుచుకోవడం మొదలుపెట్టారు. ఆ కారణాన దేవుడు షీలోహులో ఉన్న మందిరాన్ని విడిచిపెట్టేశారు. షీలోహులో ఉన్న మందిరాన్ని విడిచిపెట్టడం అంటే ఇక్కడ ఆరాధనలు మానివేశారు, జరగలేదు. సమూయేల కాలానికి వచ్చేసరికి దాను మొదలుకుని బెర్షెబ, తన సొంత గ్రామమైనటువంటి రామ, ప్లరా మరి బేతులు మరో స్థలంలో 4 చోట్లకు ఆరాధన విభజించబడిపోయింది. మెయిన్ చర్చ్ అనేది ఆగిపోయింది. ఆ సమయంలో పరిచర్య 4 స్థలాలకు మార్చబడిపోయింది. కారణం ఏంటి? షీలోహులో దర్శనమిచ్చే దేవుడు, షీలోహులో ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, షీలోహులో బలియర్పణల ద్వారా మహిమ పొందే దేవుడు, షీలోహులో ఆరాధన క్రమంలో నిలిచిపోయినాయి. కారణం ఏలీ కుమారులు చేసిన దుర్మార్గత. దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టేశాడట. ఇప్పుడు యెరూషలేము కాపురస్తులతో యూదావారులతో యిర్మీ హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, ఆనాడు వారు చేసిన హేయ కృత్యములు, ఎవరు ఏలీ కుమారులు చేసిన దోషభరితమైన జీవితాన్ని బట్టి దేవుడు గుడారాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దేవుడు గుడారాన్ని విడిచిపెడితే ఆ గుడారం కొట్టివేయబడింది. ఆరాధన స్థలాలు 4 చోట్ల విభజించబడిపోయాయి. ఇప్పుడు కనుక యెరూషలేములో ఉన్నటువంటి యూదావారులారా, మీరు మీ దుర్మార్గమును విడిచిపెట్టకపోతే షీలోహును దేవుడు విడిచిపెట్టినట్లుగా మిమ్మును యెరూషలేమును ప్రభు విడిచిపెడతారు అని హెచ్చరిక చెప్పారు. అయితే పిల్లరా, దేవుని వాక్కును విన్నటువంటి వాళ్ళంట మార్పు నొంది మారు మనసు పొందడానికి బదులుగా కోపగ్రస్తులై యిర్మీయాను చంపుటకు వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ రోజుల్లో కూడా మరి ఈ విధానం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. అవతలి వ్యక్తి మంచి చెబితే అది చెడుగా తీసుకోవడం. పిల్లరా, ఇంజెక్షన్ చేసే సూది ఏ ఒక్కరికైనా గుచ్చినప్పుడు నొప్పి వస్తుందండి.
ఇంజెక్షన్ చేయించుకుంటే రోగం పోతుంది, ఇంజెక్షన్ చేయించకపోతే రోగం పెరిగిన తర్వాత మనిషి పోవచ్చు. దేవుని హెచ్చరికతో కూడిన వాక్యం కూడా అలాంటిదే. యిర్మీయా 102 ప్రోచుచున్న ప్రతి మాటనట యెరూషలేము కాపురస్తులకు, యూదా వారులకు, రాజులకు, యాజకులకు, ప్రవక్తలకు ఆ మాటలు గుచ్చినట్లుగా ఉన్నాయి. యిర్మీయానే చంపాలనుకున్నారు. ప్రియులారా, తీరా జరిగిన విషయం ఏంటంటే తమ తమ దుర్మార్గములనైతే వారు విడిచిపెట్టుకోలేదు, కానీ ఆ దుర్మార్గపు ప్రవర్తననే కొనసాగించారు. ఆ ఫలాన్ని వాళ్ళు పొందుకుని యెరూషలేము శత్రుల చేతికి అప్పగించబడి కాల్చివేయబడింది. పిల్లరా, ఈ మాటలు చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాను. దేవుని పిల్లలుగా మనం మన జీవితాల్లో చెడు అనేది ఎప్పుడైతే చేరుకుంటుందో జీవితాలు అప్పుడే పాడైపోతాయి. చెడు సహవాసం, చెడు నడవడిక, చెడు మార్గం, చెడు జీవితం కుటుంబాలని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మీయతను, వ్యాపారాన్ని అన్నింటినీ పాడు చేస్తుంది. దానికి మనం దూరంగా ఉండాలి. షీలోహుకు చేసినట్లు నేను చేస్తానంటున్నట్టు అర్థం ఏంటి తెలుసా? షీలోహును దేవుడు విడిచిపెట్టాడు. చెడు ప్రవర్తన కలిగిన వారిని దేవుడు విడిచిపెడతాడు. అట్టి భయంకరమైన దినములు సమయం రాకమునుపే వాటిని విడిచి ప్రభును హత్తుకుందాం, ప్రభుపై అనుకుందాం. ప్రభువే తన కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి. మీకు ఆయాసకరమైనది నాయందు మాయందు ఏది వర్ధిల్లకుండునుగాక. అయ్యా, నేను వారి మధ్యలో నివాసం ఉంటానన్నారు నిర్గమాకాండంలో. అలాగే మీకు ఆలయాలుగా, నివసించే గుడారాలుగా మా జీవితాన్ని మేము కట్టుకుని మీ కృపను పొందుటకు సహాయం చేయండి. షీలోహును విడిచిపెట్టినటువంటి అనుభవం మాలో ఎవ్వరు మెన్నటికి చూడకుందుముగా కేసునామలో కృపతో నింపమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైస్ ది లార్డ్.